నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కామారెడ్డి వెంకటేష్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. జిల్లా కేంద్రంలోని బండ్లగేరి, ఎర్రగుంట ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే వరద ముప్పు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్న శ్రీనివాస్ గౌడ్. మహిళా కౌన్సిలింగ్ లో పోలీసుల పనితీరు బాగుందన్న డీఎస్పీ, ఎంతో మంది జీవితాలు చక్కదిద్దారని ప్రశంస. కింగ్ షోటోకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే. ఇక జిల్లా కేంద్రంలోని బండ్లగేరి, ఎర్రగుంట ప్రాంతాల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. గత సంవత్సరం వర్షాకాలంలో ఈ ప్రాంతాలన్నీ వరద నీటితో మునిగిపోయి కాలనీవాసులు నానా అవస్థలు పడ్డారు. ఇది గమనించిన ఎమ్మెల్యే ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టేందుకు ఈ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత సంవత్సరం పరిస్థితి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే నిమిత్తమై అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి పర్యటిస్తున్నానని అన్నారు. ఎర్రగుంటను అభివృద్ధి పరిచి దానిని కూడా చిన్న ట్యాంక్ బండ్గా అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. కాలనీల ప్రజలు పరిశుభ్రత విషయంలో కనీస జాగ్రత్తలను పాటించాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్లు, కాగితాల వంటివి రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ విసిరివేయకూడదని, ఈ కారణంగా చెత్త మొత్తం మురికి కాలువల్లో పేరుకొని పోయి వర్షాకాలంలో మురుగునీరు ఇండ్లలో నిండే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. అధికారులు కాలనీ ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే పనులను పూర్తి చేసి జవాబుదారీతనాన్ని పెంచుకోవాలని సూచించారు. మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా వార్డు కౌన్సిలర్ గారు పద్మ శాంతయ్య గారు, కమిషనర్ గారు, మిగతా అధికారులందరూ కూడా, ఎలక్ట్రిసిటీ అధికారులు, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్, రెవెన్యూ అధికారులు, మా మున్సిపల్ అధికారులు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ అధికారులు అందరం కలిసి బండ్లగేరి మరియు ఎర్రగుంట ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నాం. గత సంవత్సరం ఇదే రోజు వర్షంతో ఈ మొత్తం నిండిపోయింది. ఇవాళ ఇప్పటివరకు వర్షాలు రాలేదు. అంటే వర్షాకాలం రాకపోయినా గత సంవత్సరం వర్షం వచ్చింది. ఈ పరిస్థితి ఎట్లుందో చూద్దాం ఇక్కడ రావడం జరిగింది. మరి లాస్ట్ టైం వచ్చిన తర్వాత ఈ ఎర్రగుంట చెరువుకు 1 కోటి రూపాయల నిధులు మేము శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఉన్న చెరువును పూడక తీసి చెరువు కట్ట స్ట్రెంత్ చేసి నీళ్లు ఇళ్లలోకి రాకుండా ఒక ఆనకట్ట లాంటిది వేసి ఈ కాలనీలన్నీ మునిగిపోకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు పర్యటిస్తున్నాం. ముఖ్యంగా సమ్మర్లో గత సంవత్సరం పూర్తి వాటర్ ప్రాబ్లం ఉండేది. ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకర్లు గొడవలు ఉండేవి. ఈరోజు చాలా వరకు వాటర్ ప్రాబ్లం లేదు. అక్కడక్కడ మేము పర్యటిస్తున్నప్పుడు ఇప్పుడు ఈడున్న ప్రాంతంలో కూడా 3 గలీలు రావట్లేదు. ఇట్లాంటివన్నీ గుర్తించి వెంటనే నీళ్ళు వచ్చేటట్లు కూడా మేము చేస్తున్నాం. 3 రోజులలో వాటర్ సప్లై కంప్లీట్ చేయాలని చెప్పి కూడా చేయడం జరిగింది. రోడ్ల మరమ్మత్తు ఇంకా దాదాపు 1.5 లక్షల వరకు ఈ వార్డులో టెండర్స్ పిలిచి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి అవి కూడా తొందరలోనే ప్రారంభించుకుంటాం. చిన్న ఇక్కడున్నటువంటి చెరువును కూడా ఒక చిన్న మినీ ట్యాంక్ బండ్ లాగా దాన్ని తీర్చిదిద్దుతాం. ఈ ప్రాంతవాసులు వాకింగ్ చేసుకోవడానికి, అన్ని రకాలుగా ఉపయోగించుకోవడానికి కూడా చేస్తాం. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది. మరి ఎలక్ట్రికల్ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. మరి ఆర్ఎన్బి అధికారులు కూడా వాళ్ళు వచ్చారు. మిగతా వాళ్ళు అందరు అధికారులు కూడా బాధ్యతాయుతంగా ప్రజలలోకి వచ్చినప్పుడు ఏదైతే హామీ ఇస్తామో అవి చెప్తామో అవి వెంటనే అమలయ్యేటట్లు మీరు చేయాలి. ప్రజలకు సమాధానం చెప్పేటట్టు ఉండాలి మళ్ళీ వచ్చినప్పుడు అని చెప్పి వారికి ఆదేశించడం. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే నోట్ చేసుకున్న అన్ని కూడా డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. ఇక్కడ ఉన్నదే దగ్గర చెరువు కనుక, లో లయింగ్ ఏరియా కనుక ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. మళ్ళీ 1 వారం 10 రోజులలో మళ్ళీ వాడికి వస్తాం. 10 రోజులలో మేము వచ్చే వరకు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా చేస్తున్నాం. ఎందుకంటే టౌన్లో ఈరోజు శరవేగంగా పట్టణాభివృద్ధి చేయాలనే తలంపుతో అనేక రకాల శాంక్షన్ తెచ్చుకున్నాం. మరి దాన్ని అమలు చేసే బాధ్యత అధికారులకు ఉంది. మన మహబూబ్నగర్లో మొన్ననే మన్నెంకొండ గుట్ట మీదకి వెళ్ళి వచ్చాం. అక్కడ చాలామంది మహబూబ్నగర్ వాసులు పోతారు గుడికి పెళ్లిళ్ళు చేసుకుంటారు. అప్పుడు కళ్యాణ మండపం కావాలని మీకు తెలుసు, 4-5 రోజుల కింద మేము కోరినాం. నిన్న అప్రూవ్ అయిపోయి జియో ఇష్యూ అయింది. అంటే దాదాపు 3 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపము, లక్ష్మీనరసింహస్వామి గుడి ఏళ్ళ తరబడి అడిగితే 10 లక్షలు కూడా శాంక్షన్ కాకుండా ఇలా అడిగిన 1 వారం రోజుల్లోనే మనం 3 కోట్లు కూడా తెచ్చుకోగలిగినాం. కనుక నిధుల కొరత అనేది లేదు.
నిధులు ఉన్నాయి, పనిచేసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్లందరి పైన కూడా ఉంది. ప్లస్ ప్రజాప్రతినిధులు కూడా మేము అందరం కూడా సమన్వయం చేసుకొని ముందు తీసుకెళ్తాం. మరి ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద చెత్త పడేయకుండా, కాగితాలు ప్లాస్టిక్ కాగితాలు మూడలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. పట్టణంలో అందరికీ బాత్రూమ్స్ టాయిలెట్స్ కట్టేయడానికి షాంక్షన్ చేసి, కానీ కొంతమంది కట్టుకొని ఇంకా కొంతమంది కట్టుకోవాలి. కమిషనర్ గారు చెప్పాలి, ఇంజనీర్ చెప్పాలి, కౌన్సిలర్ చెప్పాలి అనుకుంటే కాదు. మీ వంతు బాధ్యతగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు కూడా ముందుకొచ్చి, ఎవరికి టాయిలెట్ లేదు, ఎవరికి ఇంకుడు గుంత లేదు, ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది, మరి మా బాధ్యత ఏంది అని చెప్పి వీళ్ళు మీరందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేసేటప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది. మరి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా నాలాలు చెరువులు అన్నీ కబ్జా అయిపోతూ ఉన్నాయి. ఒక ఆఫీసర్ వస్తున్నాడు పోతున్నాడు, ఆయన వచ్చిపోయే లోపల ఇంగో ఆయన వస్తున్నాడు, ఇది నేనున్నప్పుడు జరగలేదు ఇంగో అయినప్పుడు జరిగింది అంటున్నాడు. ఎవరైనా కానీ ఎవరి ప్రాంత ఎవరి పీరియడ్లో జరిగినా కానీ వచ్చినటువంటి వాళ్ళు దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. కనుక నాలాలను చెరువులను మనము కబ్జా చేస్తే భవిష్యత్తులో మానవ జాతికి మనుగడ వస్తుంది, గ్రౌండ్ వాటర్ పోతుంది. కనుక దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిలో ఎవరు జోక్యం కూడా ఉండదు, జాగ్రత్తగా మీరు వివరించి చేయాలి. ఎవరు ఆఫీసర్ చెప్తే లేకపోతే అధికారి ఎవరని చెప్తే, మన ఒక ప్రజాప్రతినిధులు కౌన్సిలరో మా వైస్ చైర్మనో చైర్మనో నేను చెప్పిన అనుకోండి, వాళ్ళకి పోయి ఇవో పలానా చైర్మన్ చెప్తున్నారు పలానా ఎమ్మెల్యే చెప్తున్నాను కానీ ఏవాళ్ళు మా దగ్గరికి వస్తారు. మేము ఏదైతే చెప్తామో ప్రజా అవసరాల దృష్ట్యా గోప్యంగా ఉంచుకొని పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. అట్లా చేస్తే టౌన్ బాగుంటుంది. కనుక టౌన్లో క్లీన్నెస్ కూడా బాగాలేదు, శానిటేషన్ కూడా మోరీలు అన్నీ కూడా అధ్వాన్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వచ్చే నెక్స్ట్ వీక్ మేము ఇక్కడ వస్తాం, వచ్చే లోపల ఇవన్నీ సరి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న మహిళా కౌన్సిలింగ్ సెంటర్ నందు బాధ్యతతో పనిచేసి ఎంతోమంది దంపతుల జీవితాలను చక్కదిద్దిన పోలీసులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ డీఎస్పీ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవగాహన లోపంతో గొడవలు పడి వచ్చిన భార్యాభర్తలకు అవగాహన కల్పించి కేసు పెట్టడం వల్ల జీవితాలు నాశనం అవుతాయని ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉన్నప్పుడే భవిష్యత్తు ఎంతో హాయిగా ఉంటుందని తెలియజేస్తూ ఎంతోమంది జీవితాలు వెలుగులు నింపారని అక్కడి పోలీసులను అభినందించారు. అనంతరం డీఎస్పీ భాస్కర్ ను సిబ్బంది ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా గొడవలు పడ్డ భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించడంలో చురుగ్గా పనిచేసిన మహిళా పోలీసులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు గతంలో కౌన్సిలింగ్ చేయబడిన కుటుంబాల సభ్యులు కూడా పాల్గొన్నారు. వాళ్ళకు న్యాయం జరగడం కోసం డైలీ కూడా మాటలు చేస్తా ఉన్నారు. ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని కమిషన్స్ వచ్చాయి, వాళ్ళు ఏ విధంగా కాంప్రమైజ్ అన్నా ఏమన్నది, ఒకటిసారి కాబట్టి రెండుసార్లు మూడుసార్లు కాంప్రమైజ్ ప్రయత్నం చేయండి. ఏదో పంచిపోతారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వస్తారు. మనం ఒకరేసారి కేసు చేస్తే వాళ్ళ మొత్తం కుటుంబమే విచ్ఛిన్నమైపోయి రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది కాబట్టి కౌన్సిలింగ్ ఎక్కువ చేయమని చెప్పి ఎస్పీ గారు చేస్తున్నాయి. దాని ప్రకారం మా ఎస్ఐలు కానిస్టేబుల్స్ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నందుకు అభినందిస్తున్నాము. అలాగే ఈరోజు కూడా మేము ఒక మొత్తం ఎంటైర్ మా సబ్డివిజన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ నుంచి హోంగార్డ్ నుంచి ఒక డిఎస్పీ స్థాయి వరకు టౌన్ హాల్లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇంకా ప్రజలకు ఏ విధంగా మెరుగైన సేవలు అందించడానికి మా యొక్క ప్రవర్తనను ఏ విధంగా మార్చుకోవాలని చెప్పి మీటింగ్ ఇవ్వడం జరిగింది. అందుకోసమే ఇక్కడ రావడం లేట్ అయింది. ఎందుకంటే ఇంకా మా సర్వీస్ డెలివరీలో మీకు మెరుగైన సేవలు అందించడం కోసం, తర్వాత ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ని సమాజంలో ఏమేమి ఉన్నాయి వాటిని ఏ విధంగా కరప్ట్ చేయడం కోసం, వాటిని లాలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఎంఎస్ఆర్ఎస్కే తరఫ్ సే హమ్ ఆజ్ అద్వా మండల్ ఆర్ మహిళా పోలీస్ స్టేషన్ మే ఆజ్ మీటింగ్ రఖే థే హమ్ లోగ్ ఉన్కి గుల్పోషి కరే డిఎస్పీ సాహబ్ కి ఆర్ ఎస్ఐ సాహబ్ కి ఆర్ జో హే సో హమారే కేఎస్ఐ సాహబ్ కి యహాన్ పర్ కౌన్సిలింగ్ బహుత్ అచ్చీ కర్ రహే హే లోగ్ ఆర్ జో హే జో यहाँ तक के डोरी के कैसा केस नहीं हुए तो यहाँ का यहीं सेटलमेंट करके यहाँ का यहीं कोर्ट को नहीं गए सर का कोर्ट को अगर गए तो बहुत मुश्किल होती. रोज़ फिरना उनू फिरना इनू फिरना तकरीबन दिना चले जाते, तीन साल चार साल जाते बोल के डरा के धमका के जो है मियाँ बीवी को यहाँ से एकता करके भेजते हैं. लड़ने के अलग हो के आने के बाद फिर यहाँ पर ये लोग मिला कर यहाँ से भेजते हैं, जोड़े को मिला के भेजते हैं. और जो है सो हिंदू होंगे या हमारे हिंदू भाई होंगे या मुसलमान भाई होंगे, यहाँ पर हर टाइम ये लोग काउंसलिंग करते हैं. एक 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 केस के पीछे, एक मियाँ बीवी के पीछे दो दो तीन तीन घंटे खराब करके अपना टाइम कीमती वक्त निकाल के जो है ये लोग मिला के भेज रहे हैं. ये पुलिस स्टेशन जो वुमेन पुलिस स्टेशन जो
जो रखे हैं वो लोगों की भी हम शुक्रिया का शुक्रिया अदा करते हैं। కింగ్ షోటోకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు చదువుకోవడంలో ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. తాను కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు కరాటే నేర్చుకున్నానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే క్లబ్ నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. షోటోకాన్ కరాటే దో ఇండియా కరాటే క్లబ్ 13th April to 23rd May 1 month సమ్మర్ క్యాంప్కు ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవ శాసనసభ్యులు వి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు, మరియు వారితో ఒకటి మున్సిపల్ ఫస్ట్ చైర్పర్సన్ రాధామర్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ కె రాములు గారు, మరియు మా క్లబ్ అధ్యక్షులు మహమూద్ గారు, మరియు క్లబ్ ట్రెజరర్ గారు తిరుపతయ్య గారు, క్లబ్ ఫౌండర్ జాంగ్రిపాషా గారు, మరియు టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి గారు శివరాజు గారు, మరియు ఖుద్బుద్దీన్ గారు, మరియు ఈ చాలా మా జాంగ్రిపాషా గారు 1 month చాలా 4 o'clock నుంచి దాదాపు 1 నెల వరకు నిద్రాహారాలు మాని ఏ స్వార్థం లేకుండా ఈ కరాటను పిల్లలకు చాలా చాకచక్యంతో నేర్పించింది. ఇంతకుముందు కూడా ఎంతో మా స్టేట్ లెవెల్, ఇండియా లెవెల్ ఫస్ట్, చాలా గొప్ప ఇండియా లెవెల్లో కూడా ఫస్ట్ సెకండ్ మెమెంటో వచ్చినాయి. వరల్డ్ టోర్నమెంట్లో కూడా మాకు 3rd, 2nd, 4th మెరిట్స్ కూడా మా క్లబ్కు లభించినాయి. ఈ సర్వీస్కు జాంగ్రీ భాష ఆహార్నిచ్చలు క్షమిస్తూ కృషి చేసినందుకు జాంగ్రీ భాషకు మా క్లబ్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేశారు, ఈ మధ్యకాలంలో కొన్ని మైనార్టీ స్కూల్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఆ ప్రిన్సిపాల్తో నేను చెప్పి వీక్లీ 1 or 2 అక్కడ జాంగ్రీ భాష వెళ్ళి అక్కడ వాళ్ళందరూ కూడా కోచింగ్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. మేము జాంగ్రీ భాషకు ఇప్పుడే మేము చెప్పాము, మీరు ఖచ్చితంగా ఆ స్కూల్లోకి వెళ్ళి ఖచ్చితంగా కోచింగ్ ఇవ్వాలి. ఎవరైనా విద్యార్థులకు ఏమైనా అడ్మిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నామో ఎవరైనా మా ఎమ్మెల్యే ద్వారా కూడా మేము తెలియపరిచి వారికి ఆ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ముగించుకున్నాం. మరి స్కింగ్ షూటోకాన్ కరాటే క్లబ్ కి తరఫ్ సాలానా సమ్మర్ క్యాంప్ కా ఇఖ్తారీ ప్రోగ్రామ్ అమల్ మే ఆయా. ఆజ్ హమారే ముఖామి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సాహబ్ ఆయే, రాధామర్ సాహబ్ ఆయే, వైస్ చైర్మన్ రాములు సాహబ్ ఆయే. 18 సాల్ సే జో ఫ్రీ సిఖా రే అపన్ కోయి ఏక్ రూపే నే లియే ఉసే. ఆజ్ ఇన్షాల్లా ఆయిందా భీ సిఖాయేంగే. 19వా సమ్మర్ క్యాంప్ భీ హోనే వాలా హై ఇన్షాల్లా తాలా. మే జో భీ హజరాత్ యహాన్ పే ఆయే ఉన్కో శుక్రియా కర్తా హూం. హమారే జితే భీ హజరాత్ మహమూద్ అలీ సాహబ్ హై, హమారే దీపేంద్ర సాహబ్ హై, హమారే ఖుద్బుద్దీన్ సాహబ్ హై, హమారే లక్ష్మణ్ సాహబ్ హై, ఉన్ లోగో కో శుక్రియా కర్తా హూం కి హమారా ప్రోగ్రామ్ గ్రేట్ సక్సెస్ హోగా ఔర్ హమారా ఇన్షాల్లా తాలా యే సాలానా ప్రోగ్రామ్
بہترین ہر بچوں کو جو ہے نا فری سکھائے، کک باکسنگ، جوڈو، کراٹے، یوگا سکھا کے لوگوں کو آج جو ہے نا سب کو سرٹیفکیٹ دیے ہم لوگوں کو، آج سرٹیفکیٹ جو ہے نا لوگوں کو ہمارے کلب کی طرف سے لوگوں کو فری ہم لوگوں کو سرٹیفکیٹ اوارڈ دیے لوگوں کو، جتنے بھی بچے ہیں لوگوں کو سیکھنے والے 100 بچے طلبا جو ہے نا اس سمر کیمپ میں شرکت کیا تھا، لوگ ہم ان کو سب کو سرٹیفکیٹ دیے لوگ Flora Tutorials behind Sanskriti Shopping Mall, Vasavi Degree College Street behind Bhavita Junior College, New Town, Mehboob Nagar. Cell numbers 9885896938, 8247369945 and 9052936232. Priharsha Neuropsychiatric and Multispeciality Hospital, opposite Government Hospital, Geeta Hotel Line, Mehboob Nagar. Phone 9951237840. Ravi Super Speciality Danta Vaidyashala, Crown Garden Degra, Canara Bank Vidhi, New Town, Mehboob Nagar. Cell numbers 9885123423 and 8712227278. New Sana Furniture House, B.R. Gupta Complex, beside Hero Honda Showroom, Srinivasa Colony, Mehboob Nagar. Shloka, a Birla School. Admissions are in progress for nursery to 9th class. Shloka, a Birla School. Behind Agnesh Virat Hotel, NH44, Taluka Club Road, కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తన తండ్రి భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. తనకు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తను అనుకున్న పని సాధించే వరకు నిద్రపోనని అన్నారు. తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలు పూర్తిగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. చివరి వరకు మీ కష్టాలు తీర్చినంటే ఆయన చాలా
ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా చెక్కేసిన ఓ మోసగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బండి ఆత్మకూరు మండలం బీ కోడూరు గ్రామానికి చెందిన శేషన్న వడ్ల వ్యాపారం చేసేవాడు. ఈ సంవత్సరం కూడా 45 మంది రైతుల నుండి 11,035 వడ్ల బస్తాలను కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా చెక్కేశాడు. దాదాపు 1,20,00,000 విలువ చేసే వరి బస్తాలను కర్ణాటకలోని బళ్ళారి సిరిగుప్పతో పాటు ఆంధ్రప్రదేశ్ దళారులకు విక్రయించాడు. వచ్చిన డబ్బులతో రైతులకు కనిపించకుండా ఉడాయించాడు. ఈ నెల 14 నుంచి పరారీలో ఉన్న శేషన్నను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టగా కృష్ణానది సమీపంలో శేషన్న పట్టుబడ్డాడు. అనంతరం పోలీసులు శేషన్నను మీడియా ముందు హాజరుపరిచారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ హరినాథ్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. సుమారుగా 89 లక్షల రూపాయలు నగదు, అదేవిధంగా సుమారుగా 9 లక్షల రూపాయలు సంబంధించిన చెక్కులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ డబ్బు అంతా కూడా రైతుల డబ్బు, రైతుల కష్టార్జితమే. అంతా కూడా రైతుల్ని మోసం చేసి 11,035 బస్తాలు వాళ్ళకి డబ్బులు ఇస్తానని నమ్మించి ఒక వ్యక్తి, వడ్డే సెషన్ అనే వ్యక్తి మోసం చేయడానికి పాల్పడ్డాడు. పండించడం జరిగింది. చాలామంది పెళ్ళిళ్ళు ఆగిపోయినాయని, పిల్లల చదువులు ఆగిపోయినాయని చాలామంది చాలాసార్లు పోలీసులు ఎప్పుడు చేయరు. ప్రత్యేకంగా రైతులు లేకపోతే దేశం లేదు. అటువంటి రైతులను ఎవరు మోసం చేసినా సరే జిల్లా పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకుంటుంది. తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రత్యేకంగా దాన్ని పట్టుకోవడానికి కృషి చేసిన బండాత్మగురు ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ నంద్యాల గారికి, వాళ్ళ సిబ్బందికి ప్రత్యేకంగా జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే మా భయాలి మా దగ్గర రైతులకంతా దాన్ని సేవించుకుని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రంలోని బండ్లగేరి, ఎర్రగుంట ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే వరద ముప్పు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్న శ్రీనివాస్ గౌడ్. మహిళా కౌన్సిలింగ్లో పోలీసుల పనితీరు బాగుందన్న డిఎస్పీ, ఎంతోమంది జీవితాలు చక్కదిద్దారని ప్రశంస. కింగ్ షోటోకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.